నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై రెండవ శుక్రవారము వారు లోక స్వభావమును కూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాదు నిన్నటికీ తెలుసుకొనకుండుటకు కారణమేమి మొదటి పఠనము సొలోమోను గ్రంథము పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము సొలోమోను గ్రంథము పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులు వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాంచి సజీవుడయున్న దేవుని గుర్తింపకున్నారు ఆ శిల్పి చేసిన వస్తువులను చూచి అతనిని ఎరుగకున్నారు వారు అగ్నివాయువు తుఫాను నక్షత్ర రాశి ప్రవాహ జలము గగనజ్యోతులు ఈ లోకమును పరిపాలించు దేవతలని ఎంచిరి వారా వస్తువుల సౌందర్యమునకు ముగ్ధులై అవి దేవతలని తలపోసిరి కానీ ఆ వస్తువులను కలిగించిన ప్రభువు వనికంటే అధికుడనియు సౌందర్యకారకుడైన ప్రభువే వాణిని సృజించననియు వారు గ్రహించి ఉండవలసినది ఆ వస్తువుల శక్తిని అవి పనిచేయు తీరును చూచి ఆ జనులు ఆశ్చర్యపడినచో వాణిని చేసిన దేవుడు కంటే శక్తిమంతుడని వారు గ్రహించి ఉండవలసినది సృష్టి వస్తువుల మహత్యమును సౌందర్యమును చూచి సృష్టికర్త ఎట్టివాడు గ్రహింపవచ్చును కానీ ఆ ప్రజలు దేవుని మక్కువతో వెతుకుటలోని తప్పుద్రోవ పట్టి ఉండవచ్చును కనుక వారినంతగా నిందింపనవసరము లేదేమో వారు తమ చుట్టుగల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు వాని మాటిమాటికి పరిశీలించి చూచుచు వాని అందమునకు భ్రమసి వెలుపలి ఆకారము చూచి మోసపోయిరి అయినను ఆ ప్రజల అవివేకమును మన్నింపరాదు వారు లోక స్వభావమును గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాథు నిన్నటికి తెలుసుకొనకుండుటకు కారణమేమి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది ఈనాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు నోవా దినముల ఎందు ఎట్లుండెనో మనిషి కుమారిని రాకయు అట్లే ఉండును జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి జల ప్రళయము వారిని నాశనము చేసినది ఇట్లే లోతుకాలమున కూడా జరిగినది ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచుండిరి కాని లోతు నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును ఆనాడు మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందకి దిగిరాకూడదు పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు లోతు భార్యను చేసుకొనుడు తన ప్రాణమును కాపాడుకున యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోవబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి తిప్పుచుండా ఒకతే కొనిపోవబడును మరి ఒకతే విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి ఉన్న చోటని రాబంధువులు చేరును అని యేసు చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక